విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ కోరుతూ నాన్ పొలిటికల్ జేఏసీ చేపట్టిన సంతకాల సేకరణకు పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన వచ్చింది. నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ శివశంకర్ 200 అడుగుల బ్యానర్పై సంతకాల సేకరణ నిర్వహించారు. విశాఖ సాగర్ తీరం ఒడ్డున ఉన్న వైఎంసీఏ జంక్షన్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజల 3 దశాబ్దాల కళా కోరిక ఈ విశాఖ రైల్వే జోన్ సంబంధించి నాన్ పొలిటికల్ జేఏసీ గత కొద్ది రోజులుగా కూడా చేస్తున్న పోరాటం మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పటికే రౌండ్ టేబుల్ మీటింగ్స్ కానీ అలాగే కాగడాల ప్రదర్శన కానీ మరి ఈరోజు నాకు తెలిసిన వరకు ఇది ఒక అతిపెద్ద సిగ్నేచర్స్ క్యాంపెయిన్ ప్రోగ్రాం. దాదాపు 200 అడుగులు పైగా మొత్తం ఇక్కడ ఇది బ్యానర్ ఏర్పాటు చేసి విశాఖ ప్రజల యొక్క మనోభీష్టం ఎలాగుందో సిగ్నేచర్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేసే ప్రయత్నం ఇది. ఈరోజు ఉదయం ఇక్కడ బీచ్లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి మనస్ఫూర్తిగా నాన్ పొలిటికల్ జేఏసీని అభినందిస్తూ ఉన్నాను. మరి మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఏదైతే విశాఖ రైల్వే జోన్ అనేది తెన్నేటి విశ్వనాథ్ గారి దగ్గర నుంచి ఎంతోమంది నాయకులు అలాగే సంఘాలు అలాగే యూనియన్స్ ఇవన్నీ కూడా పోరాటం చేశాయి. అంతేకాకుండా మొన్న 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం అలాగే రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా పెట్టడం పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి హామీ ఇవ్వటం ముఖ్యంగా విశాఖలో ఎంపీగా పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి హరిబాబు గారు ఆ రోజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో విశాఖ ఎన్నికల సభలో అనేక సార్లు హామీ ఇవ్వడం జరిగింది. వైజాగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఎన్నికల సభలో పాల్గొన్నప్పుడు ఈ విశాఖ రైల్వే జోన్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఒక 2 ఇయర్స్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వే మంత్రి విశాఖ వచ్చి ఎంపీ హరిబాబు గారి సక్సెస్ అంతా కూడా ఒక బహిరంగ సభ పెట్టినప్పుడు ఆ సభలో అనౌన్స్ చేస్తారని చెప్పి కూడా మనం ఆశించాం. ప్రకటన కూడా వచ్చింది ఆ విధంగా. అయితే చివరి నిమిషంలో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో ఆ ప్రకటన మానుకొని త్వరలోనే మీకు శుభవార్త చెప్తామని చెప్పని ఆ రోజు ఆ ప్రకటన దాటవేశారు. మరి అప్పటి నుంచి ఇప్పటికి 4 ఏళ్ళు పూర్తి అయింది. ఇంతవరకు కూడా ఇంకా ఈ రైల్వే జోన్ మీద ఏమాత్రం కూడా ముందుకు కదలకుండా ఇంకా ఇస్తాం చేస్తాం చూస్తామని చెప్పి దీన్ని దాటవేస్తూ ప్రసారం చేస్తూ ఉన్నారు. మననే రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరూ కూడా ఈ పోరాటం ఒకటి దీక్ష చేయడం జరిగింది. అంతకుముందు అనేక సంఘాలు కూడా దీని మీద పోరాటం చేశాయి. మరి ఈరోజు ఏదైతే నాన్ పొలిటికల్ జేఏసీ ఉందో ఇది పార్టీలకు రాజకీయాలకు సంబంధం లేకుండా ఉద్యోగ సంఘాలు ప్రజాప్రతినిధులు అందరూ కలిపి చేస్తున్న ఈ రైల్వే జోన్ సాధన కోసం చేస్తున్న పోరాటం విజయవంతం కావాలి, ముఖ్యంగా దీనికి ప్రజల యొక్క మద్దతు కావాలని కూడా అందరూ కూడా అభ్యర్థిస్తూ రేపు 17వ తారీఖున ఈ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేషన్ దగ్గర మామూలుగా మన ఎంపీలు ఎలాగైతే మార్నింగ్ 10 to 5 చేశారో అలాగే ఈ నాన్ పొలిటికల్ చేసి రాత్రి దాదాపు 7 గంటలకు స్టార్ట్ చేసి తెల్లారి 7 గంటల దాకా కూడా మొత్తం రైల్వే స్టేషన్ దగ్గర ఈ దీక్ష ఒకటి ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎస్ఆర్ఓ అలాగే శివశంకర్ కాశీ ఇద్దరు ఎవరైతే మెంబర్స్గా ఉన్నారో నాన్ పొలిటికల్ చేసులు వాళ్ళు దాని వివరాలు మీకు తెలియజేస్తారు. ముఖ్యంగా నేను మీడియా మిత్రులను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ నాన్ పొలిటికల్ చేసి చేస్తున్న ఈ రైల్వే జోన్ పోరాటానికి సంబంధించి మీ మద్దతు కూడా ఎక్కువ కావాలి. ఇది కేంద్రాన్ని తెలిసే విధంగా ప్రజల మనోప్రాయాలు ఎలా ఉన్నాయి ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉన్నాయని చెప్పి తెలిసే విధంగా దీన్ని వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఏదైతే ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ ఉందో దీన్ని ఢిల్లీకి చేరే విధంగా మీ అందరూ కూడా తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రమాదం కొన్ని పేపర్లో వచ్చింది, స్కూల్స్ హాలిడేస్ అయినప్పుడు కూడా స్కూల్ ఓపెన్ చేయడం వల్ల అని చెప్పని యాక్చువల్గా ఇటువంటి ప్రమాదాలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇట్లా అవుతాయని చెప్పని మొన్న మనం ఎండల తీవ్రత కావడం వల్ల కొన్ని రోజులు స్కూల్స్ మూసేసాం, దాదాపు 4-5 డేస్ అప్పుడు హాలిడేస్ ఇచ్చాం. ఆ సిలబస్ కంప్లీట్ చేసుకోవడం కోసం అటువంటి శనివారాలు కూడా స్కూల్ పెట్టాలనేది ఒకటి ప్రభుత్వం డిసిషన్ తీసుకొని స్కూల్ పెట్టడం జరిగింది. దీని మీద జిల్లా కలెక్టరు అలాగే జిల్లా మంత్రి హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా ఆ గాలింపు చర్యలు వెంటనే చేపట్టారు.
అయితే వరద ఉధృతి తీవ్రతరంగా ఉండటం వల్ల అంత సహాయ చర్యలు అంత చురుగ్గా సాగట్లేదు. బట్ ఏదేమైనా సంఘటన చాలా బాధాకరం. మరి ఆ కుటుంబాలకు, పిల్లలకు ప్రగాఢ సానుభూతులు చేసుకుంటూ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, ప్రత్యేకించి స్కూల్ పిల్లలు ఈ ట్రావెల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కూడా పెడుతుందని చెప్పి అంటే గోదావరి వరద ఉధృతి వెదర్ సడన్గా వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు సునామీలు, తుఫాన్లు, వరదలు అనేవి ఎవరు ఎక్స్పెక్ట్ చేసే కదా, ఎవరు కంట్రోల్ చేసే కదా. కాకపోతే ఏంటంటే ఆ పడవల్లో కావాల్సిన సేఫ్టీ మెజర్మెంట్స్, తర్వాత డైవర్స్ ఇటువంటి ఏదైతే ఉంటాయో అటువంటి పెట్టుకునే పిల్లల్ని చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద ప్రికాషన్ తీసుకుంటా ఉన్నాం.